ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది మంది కూడా షేర్ చేయండి. హాయ్ గైస్, మహేష్ షో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాటాచలన ఉద్యోగాలకు సంబంధించి ఎవరికైతే 3వ తారీఖున 4వ తారీఖున ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అనేది చేస్తున్నారో వాటికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి రావడం జరిగింది. అంతేకాకుండా మన ఇక్కడ కింద మరొక మంచి ఆప్షన్ కూడా రావడం జరిగింది, అది మీకు తర్వాత చూపిస్తా. ఇక్కడ మన హాల్ టికెట్ని డౌన్ చేసుకునేందుకు మన యొక్క ఓటీపీఆర్ ఐడిని, మన యొక్క అప్లికేషన్ నెంబర్ని, ఆధార్ కార్డ్, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేసి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మెన్షన్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఖచ్చితంగా మన యొక్క హాల్ టికెట్ని డౌన్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. చూడండి, కింద మనకు చాలా మంచి అప్డేట్ అనమాట, నో యువర్ వెను క్లిక్ హియర్ అని చెప్పి ఉంది. సో చాలామందికి కూడా చాలా ఏరియాస్లో, అంటే అక్కడ ఏ ప్రాంతంలో మన యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది ఉందో మనకు తెలియట్లేదు కదా, చాలాసార్లు ఇబ్బంది అయితే అవుతుంది మనకు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఏవైతే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ని కండక్ట్ చేస్తున్నాయో వాటికి సంబంధించి మనకు గూగుల్ మ్యాప్స్ అయితే అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఓకే, సో ప్రతి ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి కూడా వీరు మ్యాప్స్ అయితే కేటాయించారన్నమాట. మనం సింపుల్గా ఏం చేయాలంటే మన యొక్క జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి, మన యొక్క మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మనకు ఏదైతే వెన్యూ అయితే ఇచ్చారో ఆ యొక్క వెన్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఓకే, ఆ యొక్క హాల్ టికెట్లో ఉంటుంది కదా డీటెయిల్స్ అన్నీ కూడా, వాటిని మీరు మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీరు క్లిక్ హియర్ అని చేసినట్లయితే కొంచెం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తుండండి, మనకు ఖచ్చితంగా వాటి తాలూకా ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా రావడం జరుగుతుంది. మీ యొక్క గూగుల్ మ్యాప్స్లో కూడా ట్రై అని చేయొచ్చు. ఒకవేళ మనం ఎంత సెట్ చేస్తాం సార్ రాకపోయినట్లయితే ఒకసారి దీన్ని కూడా ట్రై అని చేయండి. ఖచ్చితంగా మీరు ఆ యొక్క లొకేషన్ని పెట్టారు కాబట్టి మనకు ఈజీగా ఐడెంటిఫై అయితే అవుతాయన్నమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ.